వరుసగా ఫ్లాప్లు ఫ్లాప్లున్నా ఫేడౌట్ అయిపోయినా ఒక్క హిట్ వచ్చిందంటే మళ్ళీ ఫామ్లోకి వచ్చేసినట్టే కరెక్ట్గా ఇప్పుడు త్రిషా అలాంటి ఫేజ్లోనే ఉంది కమర్షియల్ హీరోయిన్గా ఫేడౌట్ అవుతున్న టైంలో వచ్చిన ఒక్క హిట్తో మళ్ళీ టాప్ ప్లేస్లోకి వచ్చేసింది ఏదో చిన్న చితక సినిమాలు కాదు సౌత్లో అన్ని ఇండస్ట్రీల్లో ఉన్న టాప్ హీరోలు మెగాస్టార్లతో సినిమా ఛాన్సులు దక్కించుకొని మళ్ళీ బిజీ అయిపోయింది కెరియర్ అయిపోయింది ఇక హీరోయిన్ గా సినిమాలు కష్టమని ఫిక్స్ అయిపోయిన టైంలో పొనియన్ సెల్వన్ తో బౌన్స్ బ్యాక్ అయింది త్రిష ఆ ఒక్క హిట్ తో వరుస పెట్టి సినిమా ఆఫర్లతో ఫుల్ బిజీ అయిపోయింది ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ ఇలా గా తెలుగులో మెగాస్టార్తో నటించే ఛాన్స్ కొట్టేసింది త్రిష చిరంజీవి వశిష్ట కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సోషో ఫ్యాంటసీ థ్రిల్లర్ విశ్వంభరా సినిమాలో చిరంజీవికి హీరోయిన్ గా నటిస్తోంది త్రిష లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ లో జాయిన్ అయింది త్రిష చిరంజీవి త్రిష కాంబినేషన్ లో పద్దెనిమిదేళ్ల క్రితం స్టాలిన్ మూవీ వచ్చింది వీళ్ళిద్దరి కెమిస్ట్రీకి మంచి క్రేజ్ ఉండడంతో విశ్వంభరాలో కూడా ఎలా ఉంటారో అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ మెగాస్టార్ తోనే కాదు తమిళ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేస్తోంది త్రిష అజిత్ తో విడమాయూర్చి మూవీ చేస్తోంది త్రిష చాలా కాలం తర్వాత త్రిష తన జనరేషన్ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే కమల్ హాసన్ తో కూడా ఇంట్రెస్టింగ్ మూవీ చేస్తున్నారు పొన్యన్ సెల్వన్ తో మరోసారి హీరోయిన్ గా లైమ్ లైట్ లోకి తెచ్చిన మణిరత్నంతో థగ్ లైఫ్ సినిమా ఛాన్స్ దక్కించుకుంది త్రిష కమల్ హాసన్ హీరోగా భారీ బడ్జెట్ తో ఇండియా వైడ్ గా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో కమల్ కి జోడీగా నటిస్తోంది త్రిష తెలుగు తమిళ తో పాటు మలయాళంలో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది త్రిష మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తో రామ్ మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది జీతూ జోసెఫ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ రెండు పాచ్లుగా తెరకెక్కుతోంది ఈ ఇంట్రెస్టింగ్ మూవీ ఈ సమ్మర్ లో రిలీజ్ అవడానికి రెడీ అవుతోంది ఇలా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వరుస పెట్టి సౌత్ స్టార్ హీరోలతో ఆఫర్లు దక్కించుకుంటూ రోజు రోజుకి క్రేజ్ పెంచుకుంటోంది త్రిష